మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని నొక్కండి. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. చదవండి మెట్రో ఈవినింగ్. భద్రతలు అదుపు తప్పాయి. నమస్కారం, ఈనాటి మెట్రో ఈవినింగ్స్ వార్తల సమాహారానికి స్వాగతం. నేను మీ సంజయ్. ముందుగా ముఖ్యాంశాలు. తడిచిన ధాన్యం కొంటాం, రైతుకు అండగా ఉంటామన్న మంత్రి హరీష్ రావు. నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేరున్న గడ్కరీ. దాచేపల్లి ఘటనలో నిందితుడు ఆత్మహత్య. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని నీటిపారుదల మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రైతుల నుంచి చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు. గురువారం సాయంత్రం కురిసిన అకాల వర్షానికి చాలా ఆస్తి పంట ప్రాణ నష్టం జరిగిందన్నారు. నష్టపోయిన రైతులకు ఆదుకోవాలని అధికారులను అప్రమత్తం చేశామని, మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని మిల్లర్లు కొనేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. తడిసిన ధాన్యం కొనుగోళ్లపై రైతులకు భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రకంపనలు సృష్టించిన గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటనలో నిందితుడైన వృద్ధుడు సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. దైదా దగ్గర అమరలింగేశ్వర దేవాలయం వద్ద చెట్టు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు హోంశాఖ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రకటించారు. ఇలాంటి ఘటనల పట్ల కఠినంగా వివరిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు 9 మంది మృతి చెందారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. ఈ సందర్భంగా తెలంగాణ విపత్తుల నిర్వహణ ముఖ్య కార్యదర్శి ఆర్వీ చంద్రవదన్ మీడియాతో మాట్లాడుతూ, పిడుగుల పాటు మృతులకు కూడా 5 లక్షలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. మరో 5 రోజులు వర్షాలు పిడుగులు పడే అవకాశం ఉందన్నారు. రేపు ఎల్లుండి ఉరుముల ఉధృతి ఎక్కువగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చంద్రవదన్ సూచించారు. ఉప్పల్ అంబర్పేట ఫ్లైఓవర్తో పాటు అరంగర్ నుంచి శంషాబాద్ వరకు 6 లైన్ల రోడ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శంకుస్థాపన చేస్తారని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. అంబర్పేట కుడలి వద్ద 186.71 కోట్లతో 1.4 కిలోమీటర్ల మేర 4 లైన్ల ఫ్లైఓవర్, ఉప్పల్ నుంచి ప్రవర్గిడ్ వరకు 626 కోట్లతో 6.25 కిలోమీటర్ల 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్, రాష్ట్ర నిధులతో ఉప్పల్ కూడలి నుంచి స్టేడియం వరకు 311 కోట్లతో మరో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో పాటు, అరంగర్ నుంచి శంషాబాద్ వరకు 283.15 కోట్లతో 10 కిలోమీటర్ల మేర 6 లైన్ల రోడ్ల నిర్మాణాన్ని గడ్కరీ శంకుస్థాపన చేసినట్లు తుమ్మల తెలిపారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే సాహిత్యంలో నోబెల్ పురస్కారాన్ని ఈ ఏడాది ఇవ్వడం లేదు. అవార్డులను అందించే స్వీడిష్ అకాడమీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అకాడమీ ర్యాంకుల్లో ఉన్న సభ్యులపై లైంగిక వేధింపుల ఆరోపణలు, మరికొన్ని సమస్యల నేపథ్యంలో అకాడమీ ప్రతిష్ట దెబ్బతిందని, ఈ పరిస్థితిలో సాహిత్యంలో నోబెల్ అవార్డు గ్రహీతను కమిటీ నిర్ణయించగలిగే స్థితిలో లేదని వెల్లడించింది. మేడ్చల్ జిల్లాలోని పలు సీడ్స్ కంపెనీలపై వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పర్యావరణ అనుమతులు కల్తీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో 4 కంపెనీలతో అధికారులు తనిఖీలు చేపట్టారు. సత్య సీడ్స్ అనే కంపెనీలో విత్తనాల నిల్వకు సంబంధించి సరైన రికార్డు లేవని గుర్తించారు. దీంతో నిల్వ ఉంచిన విత్తనాలను సీజ్ చేశారు. భద్రాచలం వెంకటాపురం జాతీయ రహదారిలో చెర్ల మండలం సత్యనారాయణపురం వద్ద శుక్రవారం తెల్లవారుజామున మావోయిస్టుల రహదారి కల్వర్టను మందుపాతలతో పేల్చివేశారు. ఇటీవల జరిగిన గౌడ్చిరావులు ఎన్కౌంటర్తో పాటు ఛత్తీస్గఢ్లోని జరిగిన ఎన్కౌంటర్ నిరసిస్తూ మావోయిస్ట్ తెలంగాణ రాష్ట్ర సమితి శుక్రవారం రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో సుమారు 500 మంది ఖాళీ బిందెలతో ర్యాలీ చేపట్టారు. స్థానిక గాంధీ చౌరస్తా నుండి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. మున్సిపల్ కార్యాలయంలోని వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. దీంతో జమ్మికుంట మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో కుండలతో పొన్నం కాంగ్రెస్ నాయకులు బైఠాయించి నిరసన తెలిపారు. ఎక్కడ తాగునీటి ఎద్దడి లేకుండా పాలకులు జమ్మికుంటకు వస్తే సమస్య ఏంటో చూపిస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సవాల్ చేశారు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పల పాలు చేశారని సీఎల్పీ ఉపనేత జీవన్ రెడ్డి ఆరోపించారు.
ఎవడబ్బసొమ్మని అప్పులు చేస్తున్నారని ప్రశ్నించారు. నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ ఏర్పడిందని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలు నిరుద్యోగుల హక్కాన్ని దాన్ని టీఆర్ఎస్ విస్మరించిందని మండిపడ్డారు. నాలుగేళ్లలో టీఆర్ఎస్ చేసింది ఏమైనా ఉందంటే కేసీఆర్ ఇంట్లో ఐదుగురికి ఉద్యోగాలు రావడమే అని అన్నారు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ విఫలమయ్యారని ఆరోపించారు. అఖిలేష్ యాదవ్కు తెలంగాణ వాస్తవ పరిస్థితి తెలియవని జీవన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందని జీవన్ రెడ్డి ఆరోపించారు. మిషన్ భగీరథ మిషన్ కాకతీయ పథకాలు అవినీతి తారస్థాయికి చేరిందన్నారు. మిషన్ భగీరథలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తెరాస నేతలు జేబులు నింపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ సూచీలు వరుసగా రెండో రోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఆరంభంలోనే నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు చివరికి నష్టాలతోనే ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ 19.92 పాయింట్ల నష్టంతో ప్రారంభం కాగా నిఫ్టీ 8.70 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. చివరకు బీసీఎస్ సెన్సెక్స్ 107.76 పాయింట్ల నష్టంతో 34,915.38 పాయింట్ల వద్ద ముగిసింది. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మెట్రో న్యూస్. వర్తమాన రాజకీయాలు, తెర వెనుక బాగోతాలపై డీకే అక్షింతలు ప్రతి సోమవారం మీ గోల్కొండ టీవీలో త్వరలో. యూట్యూబ్లో మా పోస్టింగ్లు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులతో కూడా చేయించండి.